తమిళనాడులో ఓ బాలిక తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమ కుమార్తెను ఎవరు కూడా కులం మతం పరంగా చూడొద్దని వారు నిర్ణయం తీసుకొని తమ కూతురుకు కుల మత రహిత సర్టిఫికెట్ తీసుకున్నారు. కోయంబత్తూరుకు చెందిన నరేష్ విజయ్ గాయత్రి దంపతులకు 3.5 ఏళ్ల పాప ఉంది. తమ కుమార్తె విమ్లాను పాఠశాలలో చేర్పించాలని అనుకున్నారు. పలు స్కూళ్లలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అడ్మిషన్ ఫామ్లోని కులం మతం కాలంలను నింపకుండా ఖాళీగా వదిలేశారు. కానీ ఆ కాలంలను ఖచ్చితంగా నింపాల్సిన అవసరం ఉందని, లేదంటే అడ్మిషన్ ఇవ్వలేమని ఆయా స్కూళ్లు స్పష్టం చేశాయి. దాంతో చిన్నారి తల్లిదండ్రులు తమ సమస్యను పరిష్కరించాలంటూ కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ను సంప్రదించారు. దాంతో జిల్లా కలెక్టర్ నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికెట్ జారీ చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఈ మేరకు కోయంబత్తూర్ నార్త్ తహసీల్దార్ ఇటీవలే సర్టిఫికెట్ జారీ చేశారు. ఆ చిన్నారి తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.